స్వాగతం. మారుతున్న రోజులను బట్టి తినే ఆహారాన్ని మరింత కాలుష్యతం చేస్తూ ప్రస్తుత కాలంలో కోడి మాంసం తిని ప్రమాదానికి తెలిసిన అది మానివేసి ప్రత్యామ్నాయ మాంసాహారం మీదకి దృష్టి మళ్లించింది. ప్రజలను వీటిని కూడా కాలుష్యతం చేస్తూ వ్యాపారస్తులు ఆక్వా రైతులు చేపలు తింటే ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదని ప్రజలకు ఈ వీడియో చూస్తే అవక్క అవ్వడం తప్పదు. కుళ్ళిపోయిన మాంసం చనిపోయిన కోళ్లు వాటి వ్యర్థాలు వేసి ఈ చేపలను పెంచుతున్నారు. అంతే ఇదంతా ఇలా ఉండడంతో తాడపత్రి నియోజకవర్గంలో ఆక్వా కల్చర్ కు కేంద్రంగా మారింది. ప్రజలకు ఎన్నిసార్లు అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా అక్కడ రాజకీయ నాయకులు అండదండాలతో నడుస్తుంది. ఓట్ల సమయంలో ప్రజలే దేవుళ్ళు అంటూ రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యంపై ఇంత చిన్న చూపు చూడడం ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ నాయకులు మరియు ఉన్నత అధికారులు ఏం చేస్తారో చూడాలి మరి.